హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. మళ్ళీ మీకోసం ఇంకో మంచి వీడియోతో వచ్చేసాను. అదేంటి అంటే, ఇప్పుడు ఈ శ్రావణ శుక్రవారంలో మనము అమ్మవారికి ఎంత చేసినా తక్కువేనండి. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ మీకు చూపించాను. సో ఇప్పుడు ఇంకొక వెరైటీ ఆఫ్ శారీ డ్రాపింగ్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఏంటి అంటే, రెడీమేడ్ ఆయుడాలని నేను తయారు చేసి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడేంటి అంటే, నా చేతులతో నేను స్వతహాగా అమ్మవారికి శారీ డ్రాపింగ్ అదంతా చేసి తయారు చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక చిన్న బిందె తీసుకున్నాను. కింది వైపు చిన్న బిందెలండి, దానికి నేను డబుల్ టేప్ పెట్టుకున్నాను లోపల. దాని లోపు వచ్చేసి దానికి సరిపడ అవుట్లెట్ సరిపడ ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకున్నాను, గుంట గిన్నె లాంటిది. అది డబుల్ టేప్ వేస్తే ఏంటి అంటే, మనకు ఆ గిన్నె అనేది జరగకుండా ఉంటుందండి లోపల వైపు. సో ఇంకా కదలకుండా ఉంటుంది కాబట్టి మనం చక్కగా చేసుకోవచ్చు. దీనికి ఇంకా అవుట్లైన్ టేప్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ నేనేంటి అంటే, ఇది కదలకపోయినా సరే సేఫ్టీ అనేసి సేఫ్ సైడ్ మళ్ళీ అవుట్లైన్ కూడా ఒక నాలుగు వైపులా 4 సార్లు ఇలా టేప్ కూడా వేసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఒకసారి నేను ఆ గిన్నెను లేపి చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇలా పైకి లేపినా కూడా ఊడిపోవట్లేదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంది ఇది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఇలా అనమాట, మీకు ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే, ఇలా అంటే కూడా మీకు అసలు కదలదు అనమాట బిందె. అలా స్ట్రాంగ్గా ఉంటేనే మనకి ఐడల్ కూడా నీట్గా ఉంటుంది, కదలకుండా మనం తయారు చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, ఇటువైపు వచ్చేసి నేను పైన ఏంటి అంటే ఒక స్టిక్ పెట్టుకుంటున్నానండి. ఏదైనా ఒక స్టిక్ పెట్టుకోవచ్చు. ఏంటంటే, మనం శారీ డ్రాపింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉంటుంది, అండ్ అలాగే చేతుల్లాగా కూడా ఉపయోగపడుతుంది, అమ్మవారికి భుజాల్లాగా అనమాట, ఒక అమ్మవారి భుజాల్లాగా. సో అది పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, ఒక శారీ తీసుకున్నాను. మనం ఈ శారీ ఎట్లా అంటే, మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎటు చూసినా కూడా సేమ్ ఉండాలండి బార్డరు. దీనికి ఏంటి అంటే, ఈ ఉప్పాడా కాటన్ పట్టండి ఇది. దీనికి మనకు లోపల వైపు చూసినా బయట వైపు చూసినా ఒకేలాగా అనిపిస్తుంది బార్డరు. ఇది మనకి ఏది ఉల్టా ఉంది ఏది సీదా ఉందనే తెలియదు అనమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను కొంగు వైపు అండ్ కట్టుచెరువు వైపు రెండు సైడ్లు ఒక 1 మీటర్ 1 మీటర్ క్లాత్ వదులుకొని ఆ మధ్యలో పాటు ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకొని పైన మరియు కింద రెండు వైపులా కూడా ఆ ఫ్రిల్స్ అన్నీ కలిపేసి ఇలా పిన్స్ పెట్టుకున్నాను నీట్గా చక్కగా. ఇంకోటి ఏంటంటే, ఈ ఉప్పాడ చీర అనేది మనకి చక్కగా అణిగిపోతుంది అనమాట, ఇస్త్రీ చేసినట్టుగా ఊరికే చేతులతో ఇలా అంటేనే ఆ ముడతలు పోయి చక్కగా అణుగుతుంది మనకి. అండ్ ఇప్పుడు చూడండి, కొంగు వైపున నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎందుకు రెండు వైపులా వదిలేసి మధ్యలో పెట్టుకున్నాననేది కూడా మీకు ముందు అర్థమవుతుంది. చూడండి, ఇలా చక్కగా కొంగు వైపు కూడా నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. పెట్టుకుని అది కూడా ఒక్కసారి ఇలా మనం నీట్గా అనుకున్నామంటే అన్ని ఫ్రిల్స్ చక్కగా వస్తాయి. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. అవతల వైపు కూడా సేమ్ ఇదే విధంగా నేను ఫ్రిల్స్ పెట్టేసుకొని పిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇటు అటు వైపు వదిలేసి ఆ మధ్యలో పాటు ఏదైతే మనము కుచ్చీలు పెట్టుకున్నామో ఆ కుచ్చీలని మాత్రం మనము సగానికి మడుచుకోవాలి. సగానికి అంటే కొద్దిగా ఎక్కువ అండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒకటి కిందికి ఒకటి మీదికి రావాలి. పెద్ద బార్డర్ వచ్చేసి కిందికి పెట్టాను, పైన చిన్న బార్డర్ అనేది కొద్దిగా పైవైపుకు జరిపి ఇలా నేను ఒక దారం కట్టేసుకుంటున్నాను. ఆ బిందె ఏదైతే మనం భుజాలు పెట్టామో భుజాల వరకు దాన్ని మనం ఇలా పెట్టేసుకోవాలండి. చక్కగా మనం మధ్యలో దారం కట్టేసుకొని ఆ తర్వాత ఈ కింద వైపు మనం పెట్టుకున్న ఏవైతే పిన్స్ ఉన్నాయో ఆ పిన్స్ తీసేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇటువైపు అటువైపు రెండు వైపులా నేను కుచ్చిళ్ళు పెట్టుకున్నాను కదా, ఆ రెండు కుచ్చిళ్ళు పెట్టుకున్నవి భుజం మీదకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్టిక్ మీద వేసేసుకుంటే మనకి శారీ అనేది ఇలా డ్రాపింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మన అవసరమైతే అక్కడ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు, నేనైతే ఎలాంటి పిన్స్ పెట్టట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పిన్ను తీసేసిన తర్వాత మధ్యలో ఆ ఫ్రిల్స్ ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా చక్కగా సర్దుకోవాలి. ముందుగా అవి కొంచెం కిందికి ఉండాలి. ఇలా చక్కగా నీట్గా అన్ని కుచ్చిళ్ళన్నీ కూడా సమానంగా వచ్చేలాగా సర్దుకోవాలి. చూడండి ఎంత బాగుందో, డ్రాపింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సెకండ్ స్టెప్ ఏదైతే పై పార్ట్ ఉంటుందో అది కూడా పిన్స్ తీసేయాలి. పిన్స్ తీసేసి అది కూడా చక్కగా ఆ ఫ్రిల్స్ అన్నీ కూడా సర్దుకోవాల్సి ఉంటుంది. నీట్గా సర్దుకోవాలండి. కుచ్చిళ్ళు ఎంత బాగా సర్దుకుంటే మనకి అమ్మవారి చీర కూడా అంత అందంగా కనిపిస్తుంది అనమాట. మనకి లుక్ మొత్తం కూడా ఇక్కడే వస్తుందండి. చూడండి, ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత చక్కగా నేను ఒక దారం కట్టేసుకున్నాను అక్కడ. ఇప్పుడు ఇవి ఏవైతే మనము ఇందాక కుచ్చిళ్ళు పెట్టుకున్నామో ఇటువైపు అటువైపు అవి రెండు కూడా స్టిక్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఇందాక స్టిక్ మీద వేసాం కదా, అది స్టిక్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా క్రాస్లో పెట్టుకోవాలండి. క్రాస్ మార్క్ లాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని
చక్కగా వడ్డానం పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకు షేప్ వచ్చేసింది అమ్మవారిది. చూడండి పైన చెస్ట్ పార్ట్ కానీ ఆ నడుం పార్ట్ కానీ కింద కానీ షేప్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి. కింద కూడా అమ్మవారు చాలా నీట్గా ఉంది కుచ్చిళ్ళు. అండ్ పైన వచ్చేసి హెడ్ పెట్టడం కోసం నేను ఒక కలశం చెంబు పెట్టుకున్నానండి. ఈ కలశం చెంబుకి మనం ముందుగానే జ్యువెలరీ అదంతా కూడా పెట్టేసుకుని తర్వాత కలశం చెంబుకి అమ్మవారి ఫేస్ని అటాచ్ చేసుకోవాలి. ఫేస్ అటాచ్ చేసిన తర్వాత దానికి ఒక గూంగట్ వేసేసాను. ఆ కలశం చెంబు కనపడకుండా గూంగట్ వేసేసి దానికి ఇవి ఏమంటారో నాకు తెలియదండి, భుజాలు అంటారనుకుంటాను. ఇవి పెడతారు. ఇవి పెట్టేసేసి జడ కూడా పెట్టేశాను. జడ పెట్టేసేసి అవి పెట్టాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకు అమ్మవారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ అవి వేసుకొని రెడీ చేసుకోవటమే. చూడండి మూడవ శ్రావణ శుక్రవారం ఇలా మీకు చక్కగా నా చేతులతో అలంకరించినటువంటి అమ్మవారిని చూపించడం నాకు ఎంతో చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి లక్ష్మీ మీ తెలుగమ్మాయి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్బాక్స్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు కూడా చక్కగా ఇలా అలంకరించుకొని మీ ఇంట్లో ఆ వరలక్ష్మి దేవి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవండి, చూస్తూ ఉండండి లక్ష్మి మీ తెలుగు అమ్మాయి. Bye-bye. Take care.